చేస్తున్నాడా? వాడుకాత చేసి ఏడిపించేది, నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే జనాలు. లేదు చేసి, లోపల పనులున్నాయి, తీరిగ్గా వచ్చి వాడితో ఆడుకుంటాను. పడుకునే ముందు బాబుకి మళ్ళీ ఒకసారి దిష్టి తీంచు. ఎందుకక్క అలా అంటున్నావు? పెద్దమ్మని కదా, వాడి మీద ఎంత ప్రేమ ఉందో అంత భయం కూడా ఉంటుంది. జాగ్రత్త. బాబు తండ్రి నేను, నా భయాలు నాకుంటాయి కదా, నీకు అర్థం కాదులే అన్నయ్య. బాబును నా చేతికి ఇవ్వలేదనే విషయం జనగారికి తెలియకూడదు, తెలిస్తే చాలా బాధపడతారు. ఈ విషయం చెప్పకూడదు. జెస్సీ వాళ్ళ అమ్మగారు అన్న మాటలు రామగారికి చెప్పకూడదు, ఆయన చాలా ఆవేశపడతారు. చెప్పండి జనక్ గారు. ఏం ఆలోచిస్తున్నారు? అది బాబు గురించి ఆలోచిస్తున్నాను జనక్ గారు. మీరు ఎత్తుకున్నారా? ఎత్తుకుందామని కూడా ఆగిపోయాను జనక్ గారు. అసలే బయట వాతావరణం బాగోలేదు, జ్వరాలు అవి వస్తున్నాయి కదా. కానీ అఖిల్ ఊరుకుంటాడా? నువ్వు బాబుని ఎత్తుకోకపోతే ఎలా అన్నాయా అని బాబుకి నీ తర్వాతే నేను అంటూ గొడవ పెట్టి మొహమాట పెట్టి బాబుని బలవంతంగా నా చేతిలో పెట్టాడు. పోన్లేండి రామగారు, కనీసం మీరైనా బాబుని తృప్తిగా ఎత్తుకుని ఆనందపడ్డారు. వాడి బుజ్జి నోరు, చిన్ని కళ్ళు, లేత బుగ్గలు, భలే ముద్దుగా ఉన్నాడు జనక్ గారు. వాడి పెదనాన్నని వాడికి అప్పుడే తెలిసిపోయింది అనుకుంటానండి. నా చేయి పట్టుకుని కూడా వదలడే. అఖిల్ కూడా అది చూసి మురిసిపోయాడండి. నాకైతే వాడిని వదలబుద్ధి కాలేదు జనక్ గారు. అయినా నేను మీకు చెప్పడం ఏంటండి, నాకంటే ఎక్కువగా మీరే బాబుని ఎత్తుకొని ఉంటారు కదండి. ఎక్కువ ముద్దులు కూడా పెట్టుకొని ఉంటారు, ఎక్కువసేపు గుండెకి హత్తుకొని ఉంటారు, అవునా అండి? అఖిల్కి మీరంటేనే కాదు, నేనంటే కూడా ఎంతో గౌరవం, ఇష్టం. తను వాళ్ళ అత్తయ్య గారు కలిపి నన్ను వెతుక్కుంటూ వచ్చి బాబు నా చేతిలో పెట్టారు. నిజమా జనక్ గారు? అవునా? మరేమనుకుంటున్నారు? నేను ఇంటి పెద్ద కోడల్ని, బాబుని ఎత్తుకోకుండా పొద్దునే హడావిడిగా స్టేషన్కి వెళ్ళిపోయానని వాళ్ళు బాగా ఫీల్ అయ్యారంట. ఎప్పుడెప్పుడు వస్తానా, బాబుని ఎత్తుకుంటానా అని ఆరాటంగా ఎదురు చూశారంట. బాబుని నేను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటేనే అదృష్టం అంట. వాళ్ళ మాటలు వింటుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. పోనండి జనక్ గారు, మీరైనా తృప్తిగా బాబుని ఎత్తుకున్నారు. బాబు నా చేయి పట్టుకుని వదల్లే తెలుసా రామగారు? బాబుని నా దగ్గర నుంచి తీసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? బాబు ఎలా ఉన్నాడు జనక్ గారు? అదేంటి నన్ను అడుగుతున్నారు? మీరు ఎత్తుకున్నారుగా. ఎత్తుకున్నానండి. అదేంటి నన్ను అడుగుతున్నారు? అంటే మీకెలా అనిపించిందో తెలుసుకుందామని. అంతేనండి, అంతే. ఎవరింట్లో అయినా సరే చంటి పాప రాకతో ఇంటి వాతావరణమే సందడిగా మారిపోతుంది. చిన్ని చిన్ని అపార్థాలు కూడా మర్చిపోయి అందరూ ఒకటిగా కలిసిపోతారు. కానీ ఇంట్లో పరిస్థితి అలా కనిపించడం లేదు. బాబుని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా?
మీ